ఇప్పుడు మనం వన్ నోట్ లో ఇంక్ టు మ్యాత్ అనేటువంటి ఫంక్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళాలి. స్టార్ట్ మెనూలోకి వెళ్ళి వన్ నోట్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే, ఇలా ఓపెన్ చేయగానే మనకి విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో మనం డ్రాలోకి వెళ్ళాలి. డ్రాలోకి వెళ్ళగానే ఇచ్చేవారు చూడండి, కన్వర్ట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, ఇంక్ టు మ్యాత్. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక విండో కనిపిస్తుంది. ఇక్కడ మనం రైట్ ఏ మ్యాథ్ హియర్, ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ అయినా ఇక్కడ రాస్తే ఆటోమేటికల్ గా అది ఇక్కడ న్యూమరికల్ ఫార్మేట్ లో ఇస్తుంది. సో ఇప్పుడు నేను నార్మల్ గా పెన్సిల్ వ్యూ రాస్తున్నాను. ఓకే, ఎల్ ఇంటూ బి అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఎల్ రాశా చూడండి, ఎక్స్ వచ్చింది. ఓకే, సో అలా కాకుండా కంట్రోల్, ఇప్పుడు ఇది అక్కర్లేదు అనుకోండి, క్లియర్ అని చెప్పి కొట్టచ్చు మనం. సో నేనేం చేస్తున్నానంటే మ్యాథమెటికల్ ఫంక్షన్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియాను రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అని చెప్పగానే వచ్చేస్తుంది. ఇది ఏంటిది, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సెలెక్ట్ అండ్ కరెక్ట్. ఓకే, ఇన్సర్ట్ ఎట్టగో కరెక్టే కాబట్టి మనం ఇన్సర్ట్ అనగానే ఆటోమేటికల్ గా పేజ్ మీద అది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇంక్ టు మ్యాథ్ టూల్ ని యూజ్ చేసుకోవచ్చు.